ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళా ప్రయాణికురాలి బ్యాగులో నుండి బంగారం కొట్టేస్తూ అడ్డంగా దొరికిన ఆర్టీసీ డ్రైవర్. ఆర్టీసీ బస్సులో వరంగల్ నుంచి నిజామాబాద్ కు వెళ్తున్న మహిళ తన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ ను డ్రైవర్ సీటు వెనకాల పెట్టింది. అయితే ఈ క్రమంలోనే ఆ బ్యాగ్ పై కన్నేసిన బస్ డ్రైవర్ బంగారు ఆభరణాలను సైలెంట్ గా నొక్కేశాడు. అయితే ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోన్ లో రికార్డు చేయడంతో బండారం బయటపడింది. రింగులు ఉన్నాయి, రెండు మూడు దిమ్మలు ఉన్నాయి. ఇవేనా? అవే మేడం. ప్యాసింజర్ వాళ్ళు గమనించుకుంటే తీసేశారు వాళ్ళు. పడిపోయిందా? పడిపోయిందా? తీసావా? అది మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలో మహంకాళి అమ్మవారి గుడి వద్ద పెద్దల సమక్షంలో భగవద్గీత పుస్తకాలను ఇంటింటికి అందజేసినారు. ప్రతిరోజు ఇంట్లో భగవద్గీత పారాయణం చేయాలని భగవద్గీత కమిటీ గ్రామ పెద్దలు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ గోనె హనుమంతరెడ్డి, మేడోజీ బలరాంచారి, బొమ్మలపల్లి మహేష్ యాదవ్, బొమ్మలపల్లి మైసయ్య యాదవ్, కృష్ణగౌడ్, దొమ్మట రామస్వామి, కొమురయ్య యాదవ్, నర్సింహులు లక్ష్మీనారాయణ, శ్రీనివాసరెడ్డి, బొమ్మలపల్లి మలేష్, భూపేష్ పాల్గొన్నారు. హిందూ బంధువులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. భగవద్గీత అనేది శ్రీకృష్ణ భగవాన్ నుండి వినబడ్డది కాబట్టి ఇటువంటి పవిత్రమైన గ్రంథము ప్రతి ఇంటిలో ఉండాలి, హిందువుల ఇంట ఉండాలనే ఉద్దేశంతో కొందరు మిత్రులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రతి ఇంటికి ఒక భగవద్గీత, ఒకటి శ్రీరాముని పట్టాభిషేకం కూడా పంపిణీ, ఇదివరకు 200 ఫోటోలు 200 గ్రంథాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈసారి 200 భగవద్గీతలు 200 పట్టాభిషేకం ఫోటోలు కూడా ఈరోజు పంపిణీ చేయడానికి అందరము కలిసి ప్రతి ఇంటికి కూడా భగవద్గీత అందాలని మేము అందరం కూడా ఆలోచించి ఈ పవిత్ర గ్రంథము. అయితే ఇంకోటి ఏంటంటే, చదువుకున్న వాళ్ళు చదువుకోవచ్చు, చదువుకోలేని వాళ్ళు ఏదైతే పూజ గది ఉందో ఆ పూజ గదిలో పెట్టుకొని ఒకసారి నమస్కారం పెట్టేటైతే ఆ శ్రీకృష్ణ భగవానుడు అందరిని కూడా క్షేమంగా చూస్తాడని నమ్మకము ప్రతి ఇంట్లో కూడా, ప్రతి హిందువు కూడా ఈ యొక్క గ్రంథము. మంచిర్యాల జిల్లా దాండేపల్లి మండలం గూడెంగుట్ట తెలంగాణ అన్నవరంగా పేరొందిన శ్రీ సత్యనారాయణ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని మండపాలలో వ్రతాలను ఆచరిస్తున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఏసీ నవీన్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ ఈవో సంకట్ల శ్రీనివాస్ అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని
బస్సులను ఆర్టీసీ అధికారులు గూడెం వరకు ప్రత్యేకంగా నడిపిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆ రాజకృతం దగ్గరలోని కొంతమంది గుళ్ళలు ఇదే విధంగా సత్యనారాయణ స్వామి వారి ఉదయం చేసుకుంటుండగా చూసి నేను రాజనగర పంపి అక్కడున్న దేవుడికి కనీసం నమస్కారం కూడా చేయను. నిన్నటి పాదయాత్ర నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా సక్సెస్ అయిందని, పాదయాత్ర సక్సెస్ కావడానికి సహకరించిన మీడియా మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, నేను ఊహించిన దానికంటే రైతుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని తెలిసిందని, 4.5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 30,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారన్నారు. అరిశేరభై నన్ను అరిశేరభై అని చెప్పిన ఏమన్నా ఉంటే అరిశేరభై అని చెప్పేసి ఆ కేసు కూడా నిజం చెప్పాలంటే మాలకు తెలుసు కేసులో దమ్ము లేదు వాళ్ళు పెట్టిన కేసులో. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆ సిటీ డెవలప్మెంట్ కోసం కొన్ని డబ్బులు ఖర్చు పెడతారు, తను తీసింది అంతే, నాకు ఏమీ కూడా లేదు. సో ఆయన బ్రహ్మాండంగా నిర్దోషిగా బయటకు వస్తారు కూడా దాంట్లో, వాళ్ళు ఏదో కేసులు పెడుతున్నారు. మీరు చూస్తే రోజు పొరుగున ఏం చేస్తుంది ప్రభుత్వం? వ్యవసాయం గురించి ముఖ్యమంత్రి గారికి ఏమీ తెలియదు, విద్య గురించి ఆయనకు రాదు, ఆయనే బాబా. సో ఏ ఒక్క పని లేని వాళ్ళు ఏం చేయాలి? రోజు కేసులు తప్పించాలి, పనిచేస్తున్నాం రోజు ఒక కేసు అంతే, ఇదే పని. కేసు ఎట్లా పగ తీర్చుకుందాం వీళ్ళ మీద? ఆయన ముఖ్యమంత్రి అయిందే పగల ముఖ్యమంత్రి, లేకపోతే అబద్ధాల ముఖ్యమంత్రి తప్ప ఇంకో పని చేయట్లేదు. సో తప్పకుండా ఈ కేసులో కూడా ఏమి ఉండదు. ఆయన కూడా ఎవరిని పైరు చేసుకోవడం పోలేదు, 100% కలిసింది కట్టర్ గారిని, ఎందుకంటే ఆయన ఇప్పుడు దీని మించి ఆయన మినిస్టర్ కాబట్టి రిటర్న్ వచ్చేసినారు కూడా ఆయన. సో దీనిలో ఏమాత్రం ఏమో తెలుసుకోలేదు. రేవంత్ రెడ్డి గారికి ప్రాబ్లం ఏంటంటే, చిన్న ఉదాహరణ చెప్తాను, మొన్న పొంగులి శ్రీనివాస రెడ్డి గారి మీద ఈడీ రెడీంది. అంతకుముందు బీఆర్ఎస్ల మీద ఒక చిన్న విషయం జరిగితే బీజేపీ వాళ్ళు ఎట్లా గిరేవారు? ఈడీ 2 రోజులు ఈడీ రెడీ చేసినారు పొంగులి. ఇప్పటివరకు ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టారా వీళ్ళు కానీ వాళ్ళు కానీ? సో మేమేం ఫైర్యూల్ చేసుకో, ధైర్యంగా ముందరకు పోతా ఉన్నాం. 100 సార్లు మేమే అన్ని అసెంబ్లీలో మీరు చూసినారు లేదో, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, మేము చెప్పాం అరే బాబు మీరు అసెంబ్లీలో చూడండి, ఆన్ రికార్డ్ ఉన్నాం మేము, దయచేసి వెంటనే దాని మీద మీరు ఏం ఎంక్వైరీ చేసుకుంటారో చేసుకోండి అని చెప్పాం. ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడారు, ఎలక్ట్రిసిటీ గురించి ఏం చేస్తారో చేసుకుంటారో బాబు అని చెప్పి మేమే చెప్పినాం. అంత ధైర్యంగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, భయపడే ప్రసక్తి లేదు, 100% ఫైర్యూల్ చేసుకోము. మీరు కావాలని జైలు పెడతామన్నా కూడా ఎస్ మేము పోవడం కూడా అడిగాం, కానీ ప్రశ్నిస్తూనే ఉంటాం మేము, నీ అరాచకాలను ప్రశ్నిస్తూనే ఉంటాము,
మీరు చేసే తప్పని ప్రశ్నిస్తూనే ఉంటారు, సొంతం పనిగా ప్రశ్నిస్తూనే ఉంటారు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ లిబరేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, ఇళ్ల పట్టాలిచ్చిన వారికి ఆన్లైన్లో పేర్లు నమోదు చేసిన వారికి స్థలాలు చూపించాలని, ఆర్థిక స్తోమత లేక ఇల్లు నిర్మించుకోలేని పేదలందరికీ ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని, కొత్తగా పెళ్లైన అర్హులైన వారికి రేషన్ కార్డులు, జాతీయ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డులు మంజూరు చేయాలని, అర్హులైన వారికి వృద్ధాప్య, వికలాంగ, వితంతు, ఒంటరి మహిళా పెన్షన్లు మంజూరు చేయాలని, గృహ నిర్మాణానికి సంబంధించి ఇసుకను తక్షణమే విడుదల చేసి నిర్మాణదారులకు, కార్మికులకు న్యాయం చేయాలని, ఉప్పాడ గ్రామానికి ఆనుకొని సముద్ర తీర ప్రాంతంలో రక్షణ గోడ నిర్మించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ధర్నా చేశారు. చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, చాలా బాధలు పడతా ఉన్నారు, చాలా కష్టాలు పడతా ఉన్నారు. ఏట్లకి వెళ్ళక వాళ్ళకి వచ్చే ఉపాధి లేక దాని వల్ల కూడా బాధలు పడతా ఉన్నారండి. ప్రతి ఒక్క సమస్య మీద కూడా మరి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాము. అలాగే రేషన్ కార్డులు లేని వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్లు రాని వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారండి. అయ్యాల మన డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి రావడంలో ఆయన తోటి కలిసి మా బాధలను చెప్పుకోవాలని అనుకున్నాము, కానీ ఆయన కలకుండానే మాతోటి మాట్లాడకుండానే వెళ్ళడం జరిగింది. అయితే ఏదైనా సరే ఇక్కడ ఉన్న సమస్య, ఈ కొత్తగల మండలంలో ఉన్న సమస్యలు అన్నింటి మీద కూడా దృష్టి పెట్టి సీఎం గారు మీరు బంగారు పరిపాలన చేస్తారని చెప్పారు. మరి మండలం అంతా కూడా బంగారు పరిపాలన మేము అందిస్తానని చెప్పారు. మీరు బంగారు పరిపాలన అందించే పని పర్లేదండి, మాకు ఇళ్ల స్థలాలు లేదని ఇళ్ల స్థలాలు వచ్చినా చేయండి. మరి మా ఎవరైతే ఇళ్ల స్థలాలు లేకుండా బాధపడతా ఉన్నామో మీరు అందరి కోసం కూడా దృష్టి పెట్టి అందరికీ ఇళ్ల స్థలాల మీద ఎవరికైతే అరుగులైన పేద పేదలు ఎవరైతే ఉన్నారో, ఇళ్ల స్థలం ఎవరైతే లేకుండా ఉన్నారో వాళ్ళకి మీరు ఇంటింటికి కూడా సర్వే చేయించి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు వచ్చేలా చేస్తారని మేము సిపిఎం లిబరేషన్ పార్టీని మేము డిమాండ్ చేస్తా ఉన్నామండి. వచ్చే వరకు కూడా మేము మా ఉద్యమం అంటే ఆగదనేసి నేను హెచ్చరిస్తా ఉన్నానండి. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామం మీదుగా సారా రవాణాపై రౌతులపూడి ఎస్ఐ వెంకటేశ్వరరావుకు వచ్చిన సమాచారం మేరకు తన సిబ్బందితో వాహన తనిఖీ నిర్వహించారు. అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న సాయంత్రం అనగా 12/11/2024 సాయంత్రం రౌతులపూడి గ్రామ శివారు శివాలయం దగ్గర గల ఏటిగాల బ్రిడ్జిపై మాకు రాబడిన నమ్మకమైన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాలతో పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు గారి ఆధ్వర్యంలో కొత్తపాటి సీఏ గారు, మా సీఏ గారు, నేను, మా సిబ్బంది కలిసి మా జీవతుల సంవత్సరంలో రౌతులపూడి గ్రామ శివారు శివాలయం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా రౌతులపూడి నుంచి ఒక అశోక్ లేలాండ్ దోస్త్ వెహికల్లో ఒక వ్యక్తి సుమారు 400 లీటర్లు సారాను రవాణా చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. దీనిపై రౌతులపూడి పోలీస్ స్టేషన్లో 329/2024 క్రైమ్ నెంబర్గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఇందులో ఈ ఏదైతే సారా ఉందో దానికి సంబంధించిన ఓనర్ గుమ్మరేగులకు సంబంధించిన నీలికొండల రమణ అనే వ్యక్తి అనే తెలిసింది. అతన్ని ఏవన్గా ముద్దాయిగా చేస్తూ ఎవరైతే రవాణా చేస్తున్నారో అల్లు నానాజీ అనే వ్యక్తిని ఏటివ్గా చేస్తూ ఇందులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జనసేన నాయకులు అడప శ్రీనివాస్ క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా కార్తీక మాసంలో 10 మందికి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే బలరామకృష్ణ పిలుపుతో జనసేన నాయకులు అడప శ్రీనివాస్ 5 క్వింటాల రైస్ అన్నదాన కమిటీ వారికి అందజేయడం జరిగింది. రాజా
ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా చాలా ప్రపంచ దేశాలు చాలా ముఖ్యమైన రోజుగా మనం భావించాలి. ఎందుకంటే వైకుంఠంలో విష్ణుమూర్తి ఇవాళ నిద్ర లేచి ఇవాళ ప్రపంచానంతా కూడా సుభిక్షంగా పరిపాలించినటువంటి మంచి రోజు ఏదైనా ఉందంటే కనుక క్షీరాబ్ది ద్వాదశి మనం చెప్పుకోవాలి. ఈరోజు ఏమైతే ఉందో మా స్థానిక ఎమ్మెల్యే గారు బలరామకృష్ణ గారు పిలుపు మేరకు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఎప్పుడూ కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ జరగలేని కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం. అంటే ఈ కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం ప్రజలకి, ఎక్కడి నుంచి వచ్చే భక్తులు కావచ్చు, నియోజకవర్గంలో అన్ని అందరికీ కూడా ఖచ్చితంగా మనం ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం ఏర్పాటు చేయాలని చెప్పేసి మా వాళ్ళ ఎన్డీఏ కూటమిలందరూ కూడా ఆయన ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఏమైతే ఆదేశించడో ఆదేశాలకి మేరకు ఇవాళ తనకాల నాగేశ్వర గారు దానికి ప్రతినిధిగా వ్యవహరించడం, దాని నుంచి ఎన్డీఏ కూటమిలందరూ మేమందరం కూడా భాగస్వాములు అవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు నేనే కాకుండా ఎంతోమంది దాతలు ఇవాళ మా ఎమ్మెల్యే గారు చెప్పిన మరుక్షణం వెంటనే కూడా నేను కూడా ఒక భక్తుడిగా ఎమ్మెల్యే గారికి చాలా అభిమానిగా కూడా వాళ్ళ 5 కాటాల రైసు ఈ స్వామివారికి సన్నిధికి అన్నదానానికి ఇవ్వడం కూడా నేను చాలా గొప్పగా భావిస్తున్నాను ఈ అవకాశం వచ్చినందుకు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం మొగిలి దేవస్థానం పరిధిలో గల 41 ఎకరములు భూమిని బుధవారం నాడు ఉదయం 10:30 గంటలకు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శశికుమార్ ఈవో మునిరాజులు ఆధ్వర్యంలో వేలందారులను పిలిపించి భూములను వేలం వేయడం జరిగింది. వేలంపాటలో సుమారు 50 మంది వరకు పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరూ వేలంపాటలో పాల్గొన్నవారు 3,000 రూపాయలు డిపాజిట్ చెల్లించి వేలంపాట పాడారు. వేలం భూమిలో వేలంపాట పాడిన వారికి తిరిగి వారు కట్టిన 3,000 రూపాయలను దేవస్థాన యాజమాన్యం వాపసివ్వడం జరిగింది. ఈ వేలం భూమిలో ఊటువంక దగ్గర ఉన్న 3 ఎకరాల భూమి లీజునందు సుకుమార్ నాయుడు 45,000కు అధికంగా పాడి లీజు దక్కించుకున్నారు. ఏం సార్ తప్పుడు పనులు మీరు మొత్తం మొగిలి కూడా నెంబర్ 1 చేస్తారు మీరు. సరే ఇంతవరకు పేపర్ లో రాలే, అది పేపర్ లో వచ్చి 3 ఏళ్ళు స్కామ్ వచ్చి బయటపడితే ఎవరు పాత్ర ఎంత ఉంది అనేది తెలిసిపోతారు. ఎమ్మెల్యే గారితో నేను రాత్రి మాట్లాడాను. ఎవరైనా ఇడికి వచ్చి వచ్చింది 108 అంతా మీరు పైన వేసి లాస్ట్ కి మీరు ఎట్లా మీరు ఆలోచన గవర్నమెంట్ లో తెలియకుండా నాకు కూడా తెలియకుండా 4 లక్షల సంవత్సరాలు కంటే 3 లక్షల వీళ్ళ పాట ఎంతో మీరు స్టార్ట్ చేసి పాడండి. నేను చెప్తున్నాను యాక్షన్ కండక్ట్ చేయడం రెడీగా ఉన్నాం, బట్ మీకు 15 రోజుల టైం ఇచ్చింది ఎందుకంటే మా అధికారుల యొక్క నగరంలోని బిల్టాప్ సర్కిల్ ఈద్గా ఎదురుగా మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని ఇంతియాజ్ అలీ ఆధ్వర్యంలో మార్పు పునరావాస కేంద్రానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి కడప సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్ బాబా ఫక్రుద్దీన్, కడప డైరెక్టర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆర్వి కృష్ణ కిషోర్,
ముఖ్య అతిథులుగా విచ్చేసి మార్పు పునరావాస కేంద్రానికి ప్రారంభోత్సవం చేశారు. అందరికీ నమస్కారం అండి. కడప టౌన్లో విత్ రిగార్డ్ టు డ్రగ్ అబ్యూస్ డ్రగ్ మిస్యూజ్ చాలా ఎక్కువగా ఉంది. నవేడర్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ది కడప సిటీ దట్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ యంగ్ జనరేషన్ లాట్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ ఆల్సో అఫెక్టెడ్ బై ది డ్రగ్ అబ్యూస్. ఈ డ్రగ్ అబ్యూస్ అనేది రకరకాలుగా జరుగుతుంది. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ డ్రగ్ యూజింగ్. చాలామంది గాంజాకి, చాలామంది మత్తు పదార్థాలకి, సిగరెట్స్కి అన్నిటినీ వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఫన్గా స్టార్ట్ చేస్తున్నారు పిల్లలు. ఇంట్లో వాళ్ళు చెప్పిండే విషయాలని దృష్టిలో పెట్టుకోకుండా ఆ తర్వాత దానికి అడిక్ట్ అవుతున్నారు. ఈ అడిక్ట్ అవ్వడం నుంచి వీళ్ళందరినీ బయటికి తెచ్చేందుకు ఒక గొప్ప అవకాశంగా ఇక్కడ మార్పు ది చేంజ్ అనే సొసైటీని ఇక్కడ డాక్టర్ సద్వర్యంలో వీళ్ళు ఓపెన్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారులంకలో ఉద్రిక్తత. చెత్త ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్తులను అరెస్టు చేసిన పోలీసులు. పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం. తమపై నుండి చెత్త ట్రాక్టర్లను ఎక్కించుకొని వెళ్ళండి అంటూ మహిళల ఆందోళన. ఇళ్ల మధ్య చెత్త వేయొద్దంటూ చెత్త ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్తులు. చెత్త ట్రాక్టర్లను అడ్డుకోవడంతో గ్రామస్తులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. పుని నియోజకవర్గం తొండంగి మండలం పాయిటికొండ గ్రామంలో అయ్యప్ప స్వామి భక్తులు ఊరేగింపుగా వెళ్లి ఊరంతా తిరిగి మధ్యాహ్నం వనభోజనాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక శాతంతో రావడం జరిగింది. స్వామివారి తీర్థ ప్రసాదం భక్తులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది. 2020లో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం అవుతుంది. అయితే మేము కొంతమంది స్వాములు అందరూ కలిసి అనుకుని చేసిన కార్యక్రమం ఇది. అలాగే గ్రామ పెద్దలు, అలాగే మా మిత్రులు, అలాగే శేఖర్ స్వామి మా మిత్రులు ఇదిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని మనం ముందు జరిపడం జరిగింది. అలాగే రాజుబాబు స్వామి గారు కూడా ఎప్పుడు పిలిచినా సరే వచ్చి నేను ముందుంటానని చెప్పి ఈ కార్యక్రమాలని అతను చేయడం జరిగింది. ఇలాగే చిన్నలో పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జీవనం చేస్తున్నారు. ఇలాగ ఎన్నాలని సరే మేమున్న ఈ నలుగురుతోనే కాకుండా 100 మంది అవ్వాలని చెప్పి కోరుతూ ఆశిస్తూ. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రామచంద్రాపురం గ్రామంలో జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్తీక వన సమారాధన భోజనాలు జరిగాయి. కార్తీక ద్వాదశి సందర్భంగా రామచంద్రాపురం గ్రామంలో తుమ్మలపల్లి రమేష్ గారి పొలంలో ఉసిరి చెట్టు దగ్గర అయ్యప్ప స్వాములకు, శివస్వాములకు, జనసేన కార్యకర్తలకు, నాయకులకు, గ్రామ ప్రజలకు వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామచంద్రాపురం గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి సాయి గుణశేఖర్ మరియు తుమ్మలపల్లి సాయి చందు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కంద
కడప నగరం ఇందిరాభవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎన్డీ విజయజ్యోతి మీడియాతో మాట్లాడుతూ, మీ ఆలోచనలు, ఉత్సాహం మరియు నిబద్ధత మన ఉద్యమానికి పునాది. మనమందరం కలిసి గొప్ప విజయాలు సాధించగలమని, శక్తి సూపర్ షీ అనేది భారత యువ కాంగ్రెస్ ప్రారంభించిన ఒక గొప్ప కార్యక్రమమని, మహిళలను కాంగ్రెస్ పార్టీలో కలిపి వారి భాగస్వామ్యాన్ని బలపరచడానికి ఉద్దేశించి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి మహిళను సమర్థవంతురాలిగా మార్చి మీలోని నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే మా లక్ష్యమని, మహిళల కోసం, మహిళల ద్వారా మహిళల కోసం ఒక వేదికను, ఒక సమాజాన్ని మరియు ఒక సంభాషణను నిర్మిస్తున్నామని, ప్రతి మహిళలోని శక్తిని ప్రోత్సహించే ఈ విప్లవంలో మీరు భాగం కావాలన్నారు. ఏఐసిసి సెక్రటరీ, తర్వాత యూత్ కాంగ్రెస్ కడప ఏపీ ఇన్ఛార్జ్ మమతా నాగరేడ్డి గారు, అదేవిధంగా స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రామారావు గారు ఇక్కడికి రావడం జరిగింది. వారు మన కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి రెండు పథకాల గురించి వివరించడానికి, ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి, మమతా నాగరేడ్డి గారు శక్తి అభియాన్ గురించి వారు వివరించి చెప్తారు. అదేవిధంగా యూత్ ఏ విధంగా అయితే సమాజంలో డ్రగ్లు అడిక్స్ట్ ఏ విధంగా బాధపడతా ఉన్నా, దాని నుంచి ఎట్లా విడుదల పొందాలా, ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని వాటి గురించి వాళ్ళు చెప్పడం జరుగుతుంది.